ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఏవైతే మునిగిపోయినటువంటి వైసీపీ బోట్లు ఉన్నాయో వాటిని ఈరోజు ఎలాగైనా కానీ వెలికి తీసి బ్యారేజ్ నుంచి దూరంగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే అబ్బుల్ టీం వాళ్ళు చేస్తున్నటువంటి తరుణంలో, మరి బ్యారేజ్లో ఆ బ్యారేజ్ దగ్గర మొదటగా మూడు ప్లాన్లు వేసినప్పటికీ ఆ మూడు ప్లాన్లు విఫలమైనటువంటి తరుణంలో ప్లాన్ డీని అయితే ఈరోజు అమలుపరుస్తున్నారు. అబ్బుల్ టీం దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికైతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర ప్రస్తుతం వస్తూ ఉన్నారు. ఆపరేషన్ వాటర్ లోడింగ్ అనే పద్ధతిలోని ఈ బోట్స్ని అయితే ఏవైతే మునిగిపోయినటువంటి బోట్స్ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాయో ఆ బోట్స్ని బయట తీసే కార్యక్రమం అయితే ఇప్పుడు జరుగుతుంది. సమయం దాదాపుగా మధ్యాహ్నం 1 గంట అయినటువంటి తరుణంలో ఈ బోట్స్ని అయితే అక్కడ తీసుకొస్తూ ఉన్నారు. మీరు ఒకసారి చూడొచ్చు, బోట్స్ రెండింటినీ కూడా కొంత నిర్ణీత దూరం అనేది బోట్స్ మధ్యలో పెట్టి ఐరన్ బీమ్లు ఏవైతే ఉన్నాయో ఇనప గడ్డర్లు వాటితోటి బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వల్ల రెండు బోట్లను కూడా కలిపేసినటువంటి పరిస్థితి, వెల్డింగ్ తోటి వెల్డింగ్ పద్ధతిలో ఆ రెండు బోట్లను కూడా కలిపి సమాంతరంగా రెండు బోట్స్ కూడా సమాంతరంగా ఉండేటట్లుగా అయితే వాటిని వెల్డింగ్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ రెండు బోట్లను కూడా ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఏవైతే బోట్లు ఇక్కడ ఐరన్ బీమ్స్ ఏవైతే ఉన్నాయో కౌంటర్ వెయిట్లను ఢీకొని ఇక్కడ ఆగిపోయినటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బయటకు తీసే ఆ ప్రాసెస్ అయితే చేపడతామని వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. చాలా జాగ్రత్తగా ఆ రెండు పడవలని కలిపారు కాబట్టి ఒక్కొక్కటి 100 టన్నుల బరువు ఉండే పడవలను అయితే చాలా జాగ్రత్తగా ఇక్కడ తీసుకొస్తున్నారు. రెండు బోట్స్ని కూడా ఇప్పుడు ప్రవాహ వేగం ఎటువైతే ఉందో అటువైపు తిప్పే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నట్టుగా అక్కడ కనిపిస్తూ ఉంది. అయితే దుర్గా ఘాట్లో ఉన్నాం, విజయవాడ దగ్గర ప్రకాశం బ్యారేజ్ దగ్గర గుద్దుకుని ఆగిపోయినటువంటి వైసీపీ బోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీసే ప్రక్రియలో ప్లాన్ డీని అయితే ఇప్పుడు అబ్బుల టీం ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఐరన్ బీములతోటి రెండు పడవల్ని కూడా లాక్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఆ పడవల మధ్యలో ఏవైతే ఇనుప కప్పీలను ఏర్పాటు చేశారు ఆ మధ్యలో ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో ఈ మునిగిపోయినటువంటి పడవ ఏదైతే ఉందో దాన్ని ఆ పడవకి ఈ సరిగ్గా ఎగ్జాక్ట్ పొజిషన్కి రెండు పడవల్ని తీసుకొచ్చి ఆ ఐరన్ కప్పీలు ఏవైతే ఉన్నాయో గొలుసులతోటి ఆ పడవని కట్టేసిన తర్వాత ఇప్పుడు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మరపడవలు డ్రెడ్జింగ్ ఇసుక తీసేటటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నిండా కూడా నీటితో నింపేసినటువంటి తరుణంలో ఇప్పుడు ప్రజెంట్ పడవలు అయితే దాదాపుగా 1 అడుగు నుంచి 2 అడుగుల మేర మాత్రమే నీటిలో మునిగినటువంటి తరుణంలో పైన 15 అడుగుల మేర ప్లేస్ అనేది మనకు కనిపిస్తుంది. పడవ యొక్క పొడవు అనేది దాన్ని కూడా మొత్తం ఏదైతే ఇప్పుడు వాటర్తో నింపేసినట్లయితే అది మొత్తం కూడా అంచుల వరకు నీళ్ళలో మునిగినటువంటి తరుణంలో ఈ ఐరన్ గొలుసులు ఏవైతే ఉన్నాయో ఇటుపక్క అటుపక్క పడవను బయటికి తీయడానికి లాక్ చేసినటువంటి పద్ధతిలో ఆ పడవలు మొత్తం మునిగినటువంటి తరుణంలో ఈ పడవని వాటితో లాక్ చేసిన తర్వాత వీటిలో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని బయటికి తోడేసే ప్రక్రియను అయితే చేపడతారు. అట్లా చేపట్టిన తర్వాత ఈ పడవలు మరలా ఇప్పుడు ఏ పొజిషన్లో అయితే ఉన్నాయో అంత కూడా పైకి తేలినటువంటి పరిస్థితుల్లో ఈ నదిలో మునిగినటువంటి బోట్ ఏదైతే ఉందో ఆ బోటు కూడా వీటితో పాటే బయటకు వచ్చేస్తుందని వీళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మీరు చూడొచ్చు, మొదటగా ఇక్కడ వైసీపీ బోట్లు వచ్చి 11.5 లక్షల క్యూసెక్ల వరద వస్తున్నప్పుడు ఏవైతే వచ్చి ఢీకొట్టినటువంటి బోట్లు ఉన్నాయో వాటిని బయటికి తీయడానికైతే మూడు ప్లాన్లు ఎగ్జిక్యూట్ చేశారు మొదటి నుంచి కూడా. మరి మొదటి రోజు ఒక భారీ క్రేన్లు దాదాపుగా 50 టన్నుల బరువుని లిఫ్ట్ చేయగలిగినటువంటి క్రేన్ని బయటికి తీసుకొచ్చి ఆ ప్రకాశం బ్యారేజ్ మీదుగా ఈ బోట్లని బయటికి తీద్దామని చెప్పేసి ప్రయత్నాలు చేసినటువంటి తరుణంలో ఈ బోట్స్ యొక్క వెయిట్ అనేది క్రేన్లు లేపగలిగే బరువు కంటే ఎక్కువ ఉండటంతో బోట్స్ని బయటికి తీసే ప్రక్రియ అనేది ఎక్కడైతే ఇక్కడ స్పాట్ ఏదైతే ఉందో బోట్లు మునిగిపోయినటువంటి ప్రదేశం ఆ ప్రదేశానికైతే ఈ ఆపరేషన్ ప్లాన్ డి ఆ బోట్లో ఏదైతే వాటర్ నింపే ప్రక్రియ ద్వారా ఈ బోట్లను బయటికి తీద్దాం అనుకుంటున్నారో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికైతే ఈ బోట్లు బయటకు వస్తూనే ఉన్నాయి. మొదటగా మూడు ప్లాన్లు అయితే ఇక్కడ వేసినప్పటికీ ప్లాన్ ఏ ప్రకారం భారీ క్రేన్ని ప్రకాశం బ్యారేజ్ మీద నిలిపి దాని ద్వారా ఈ బోట్లు లిఫ్ట్ చేసి బయటకు తీసుకెళ్దామని ప్రయత్నాలు చేసినటువంటి తరుణంలో ఆ బోట్లు ఇంచు కూడా కదలనటువంటి పరిస్థితుల్లో ఆ ప్లాన్ అయితే విఫలమైంది. మరి ప్లాన్ బి ప్రకారం ఎయిర్ బెలూన్స్ ఏవైతే ఉన్నాయో హాట్ బెలూన్స్ వాటిని తీసుకొచ్చి వాటి ద్వారా వీటిని లిఫ్ట్ చేద్దామని చూశారు, ఆ ప్రక్రియ కూడా విఫలమైంది. తర్వాత వైజాగ్ నుంచి సీల్ అయిన స్కూబా డైవింగ్ టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి గ్యాస్ కటింగ్ ప్రక్రియ ద్వారా నదీ అంతర్భాగంలోకి వెళ్ళి ఈ బోట్లు ముక్కలు చేసినట్లయితే విడిభాగాలుగా ఈ బోట్లను బయటకు తీద్దామని ప్రయత్నించారు. కానీ ఇక్కడ బ్యారేజ్ దగ్గర వరద ప్రవాహం అనేది ఎక్కువగా ఉండటం కింద నుంచి అలానే పైనుంచి కూడా ఈ ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఆ గ్యాస్ కటింగ్ ప్రక్రియ అనేది కూడా విఫలమైంది. ఇక ఆఖరి ప్రయత్నంగా కాకినాడ నుంచి అలానే వైజాగ్ నుంచి గతంలో ఏదైతే గోదావరి నదిలో కచ్చలూరు దగ్గర మునిగిపోయినటువంటి పాపికొండల టూరిస్ట్ బోట్ ఉందో దాన్ని వెలికి తీసినటువంటి అబ్బుల టీం ఎవరైతే ఉన్నారో ధర్మాడి సత్యం గారు అబ్బుల టీము వాళ్ళని అయితే ఇక్కడ పిలిపించారు. మరి వారు కూడా ఇక్కడ దుర్గా ఘాట్లో ఒక ప్రొక్లైనర్ని నిలిపి ఆ బోట్లకి ఏవైతే ఐరన్ రోపులు ఉన్నాయో వాటి ద్వారా ఈ బోట్లను బయటికి లాగదామని అయితే ప్రయత్నాలు చేశారు. కానీ ఇక్కడ స్థలం సరిపోకుండా ఉండటం వల్ల స్థలం చాలా తక్కువగా ఉండటం వల్ల బోట్ ప్రొక్లైన్ అనేది కొంత భాగమే ముందుకు వెళ్ళడం, మరలా వెనక్కి రావడం, మరలా ముందుకు వెళ్ళడం,
ఈ ప్రక్రియలోనే ఆ రోపులు బిగించుకోవడానికి టైం ఎక్కువ పట్టేసేసి ఆ ప్రయత్నం కూడా విఫలమైనటువంటి తరుణంలో ఇక ఆఖరి ప్రయత్నంగా ప్రస్తుతం అయితే ఈ ఆపరేషన్ వాటర్ లోడింగ్ అనే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని ఈరోజు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు బోట్స్ అనేవి నెమ్మదిగా ప్రకాశం బ్యారేజ్ వైపు అయితే వస్తున్నాయి. బోట్లకి వాటర్ లోడింగ్ పద్ధతిలో చేసేటటువంటి పనులన్నీ కూడా కంప్లీట్ అయినటువంటి తరుణంలో అబ్బుల్ టీం వాళ్ళు ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికైతే ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వైపు ఆ పడవల్ని తరలిస్తున్నటువంటి పరిస్థితి మీరు చూడొచ్చు. ఇక్కడ ఎప్పుడైతే ఐరన్ రోపులతో పడవలు లాగుతున్నవారో ఒకదాని మీద ఒక పడవ ఉండటంతో ఒక పడవ ఫస్ట్ అయితే కొంత బాగా ముందుకు జరిగింది. ఆ తర్వాత యథాస్థానంలో ఆ పడవను నిలబెట్టదామని చూసినప్పటికీ ఆ పడవ ఒక 10 అడుగుల నుంచి 20 అడుగులు ముందుకు వచ్చిన తర్వాత సడన్గా ఆ పడవ నదీ గర్భంలోకి అయితే మునిగిపోయింది. మొదట్లో వేసినటువంటి ప్లాన్లన్నీ పూర్తిగా విఫలమైన తర్వాత ఈ ప్రక్రియలో అయితే పడవల్ని ఖచ్చితంగా మేము బయటకు తీసుకొస్తామని అయితే వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఆ ప్రక్రియ కూడా ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేయడానికైతే ప్లాన్ రెడీ అయిపోయింది. ప్రస్తుతానికి బోట్లు కూడా ప్రకాశం బ్యారేజ్ వైపు అయితే కదులుతున్నటువంటి పరిస్థితి. ఆ విజువల్స్ని మీరైతే ఇక్కడ చూడొచ్చు. ఈరోజు సాయంత్రంలోపు బోట్లను అయితే ఇక్కడ నుంచి మేము తరలిస్తామని వాళ్ళు అయితే ఘంటాపథంగా చెప్తున్నటువంటి తరుణంలో ఆ ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అయ్యేటట్లుగానే కనిపిస్తుంది. నదిలో ప్రవాహ వేగం అనేది కొంచెం ఎక్కువగా ఉండటం ప్లస్ రెండు బోట్లని కూడా కలిపి ఐరన్ భీమ్లు ఏవైతే ఉన్నాయో వాటితో వెల్డింగ్ చేసి ఉండటం ఇటువంటి ప్రక్రియ మూలన పడవలనేవి చాలా నెమ్మదిగా అయితే ఇక్కడ ఈ రిజర్వాయర్ ఏదైతే ఉందో ప్రకాశం బ్యారేజ్ దగ్గర అక్కడ చాలా నెమ్మదిగా కదులుతున్నటువంటి పరిస్థితిని కూడా మీరు చూడొచ్చు. చాలామంది అయితే అడుగుతున్నారు ఈ ప్రక్రియ వల్ల ఇన్ని ప్లాన్లు అనేవి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడం, ఈ బోట్లు వచ్చి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ని ఢీకొనడం వల్ల కౌంటర్ వెయిట్లు అనేవి ఒక 3 ఇరిగిపోవడం, వీటన్నిటి వల్ల ప్రభుత్వానికి ఖజానాకి కొన్ని కోట్ల రూపాయల నష్టం వస్తుంది, మరి ఇదంతా ఎవరు భరిస్తారని చాలామంది కామెంట్స్లో కూడా అడుగుతూ ఉన్నారు. మరి ప్రస్తుతం ప్రభుత్వం అయితే ఈ బోట్లు రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద అయితే ఉందో వక్కలగడ్డ ఉషాద్రి కోమటి రామ్మోహన్ అనే వ్యక్తులను అయితే ఆల్రెడీ అరెస్ట్ చేశామని చెప్తూ ఉన్నారు. మరి దానిపైన విచారణ జరుగుతూనే ఉంది. వైసీపీకి చెందినటువంటి తలశీల రఘురామ్, నందిగం సురేష్ అనే వ్యక్తులు ఈ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేశారని, వీళ్ళ వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. మరి దీనికైనటువంటి ఖర్చు ఏదైతే ఉందో మరి ఎవరు భరిస్తారు? ప్రస్తుతానికైతే ప్రజల కట్టేటటువంటి పన్నుల రూపంలో వచ్చినటువంటి డబ్బే కొన్ని కోట్ల రూపాయలు దీనికోసం వృధాగా అయితే వెచ్చించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ పడవల్ని చిన్న రోపు సాయంతో ఉద్దండరాయనపాలెం వైపు ఉన్నటువంటి పడవలను తీసుకొచ్చి గొల్లపూడి వైపు వాటిని ఒక చిన్న ప్లాస్టిక్ రూపుతో కట్టేయడం, 11.5 లక్షల క్యూసెక్లు వరద వచ్చినప్పుడు అవి ఏకద కొట్టుకొచ్చేసేసి ప్రకాశం బ్యారేజ్ని అయితే గుద్దుకోవడం ఏకకాలంలో జరిగిపోయినాయి. మరి నిజంగానే చాలామంది చెప్తున్నట్టుగా ఇక్కడైతే కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం ఖచ్చితంగా అయితే వృధా అయింది. మీరు చూడొచ్చు పడవలు ఎలా వెళుతున్నావు అనేది, పడవలు సవ్య దిశలోనే వెళుతున్నాయి. యాక్చువల్గా పడవలను అయితే అడ్డం తిప్పారు, అవి ఈ ప్రవాహ వేగానికి అక్కడికి వచ్చి చేరేటట్లుగా చాలా నెమ్మదిగా చాలా నైపుణ్యంతో అయితే వాటిని తీసుకొస్తున్నటువంటి పరిస్థితిని మీరు ఇక్కడ చూడొచ్చు. ఐరన్ గడ్డర్లు చాలా లావు ఉన్నటువంటి, చాలా వైశాల్యం ఉన్నటువంటి ఐరన్ భీములను అయితే ఇక్కడికి తీసుకు ఆ రెండు పడవల్ని కలిపి చేయడానికైతే బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు దాదాపు 2 రోజులు వర్క్ చేశారు. మీరు చూడొచ్చు అబ్బుల టీం అంతా కూడా రెండు ఏవైతే డ్రెడ్జింగ్ బోట్లు ఉన్నాయో వాటిల్లో ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడికి రాగానే ఈ పడవలను అయితే లిఫ్ట్ చేసే ప్రక్రియ ప్రారంభమవుతుందని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సాయంత్రం లోపైతే ఒక పడవని ఖచ్చితంగా బయటకు తీస్తామని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మీరు చూడొచ్చు ఏవైతే ఆపరేషన్ వాటర్ లోడింగ్ పద్ధతిలో బోట్లను వెలికి తీయడానికి రెండు బోట్లను కూడా కలిపి కట్టి ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి అయితే తీసుకొచ్చేశారు. మరి వాటికి ఉన్నటువంటి హుక్స్ ఏవైతే ఉన్నాయో కప్లింగ్స్ ద్వారా చైన్లు వాటిని లింక్ చేయడానికైతే ఆల్రెడీ ఈ సీ లైన్ స్కూబా డైవింగ్ టీం వాళ్ళు కూడా ప్రస్తుతం అక్కడికి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయిన పరిస్థితి మీరు ఇక్కడ గమనించవచ్చు. ఆ ప్రస్తుతానికి పడవలు అయితే ప్రకాశం బ్యారేజ్ వరకు చేరుకున్నాయి. ఈ తరుణంలో ఇప్పుడు వాటర్ లోడింగ్ పద్ధతి ద్వారా ఆ పడవలకి ఏవైతే ఉన్నాయో ఆ బోట్లకి దాదాపుగా 100 టన్నుల బరువు, 250 టన్నుల ఇసుకని బయటికి తీసుకెళ్లేటువంటి, టోటల్గా 350 టన్నుల బరువు ఉండేటటువంటి ఈ డ్రెడ్జింగ్ బోట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ స్పాట్కి అయితే వచ్చేసినాయి. ఇప్పుడు వాటి ద్వారా నదీ గర్భంలో మునిగినటువంటి ఆ బోట్స్ ఏవైతే ఉన్నాయో ఒకదాని మీద ఒకటి అక్కడ బోట్స్ ఉండటం వల్ల బయటికి తీయడం కష్టమైందని చెప్పారు. ఇప్పుడు ఆ బోట్లను అయితే బయటికి తీయడానికి ఈ ఆపరేషన్ వాటర్ లోడింగ్ అనే పద్ధతి ఏ విధంగా చేస్తున్నారో కూడా మీరు చూడొచ్చు. డైవింగ్ టీం వెళ్ళిన తర్వాత యాక్చువల్గా వీళ్ళు ఆక్సిజన్ మాస్కులు పెట్టుకుని ఇప్పుడు ఆ చైన్లు ఏవైతే ఉన్నాయో, ఆ రెండు బోట్స్కి మధ్యలో బిగించినటువంటి చైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ చైన్స్ని మునిగిపోయినటువంటి బోట్కి చుట్టుపక్కల మొత్తం కూడా ఇనప గడ్డర్లు ఆల్రెడీ నిన్న నదీ గర్భం లోపలికి వెళ్ళి వాళ్ళైతే వెడ్లింగ్ చేశారు. ఆ గడ్డర్లకి వాటన్నిటికి కూడా ఆ చైన్స్ బిగించిన తర్వాత ఆ వాటర్ లోడింగ్ పద్ధతిలో ఈ బోట్ల నిండా నీళ్లు నింపి ఆ తర్వాత ఆ చైన్స్ మొత్తం ఈ పడవలు కూడా మొత్తం నీటిలో మునిగిన తర్వాత ఆ పడవలకి హుక్లు మొత్తం బిగించి ఆ నెక్స్ట్ ఆ లోపల ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని తోడేయడం ద్వారా ఈ బోట్లు మళ్ళీ పైకి లేచితే ఆ తర్వాత బోట్లని బయటకు తీసుకొచ్చే కార్యక్రమం అనేది మేము చేస్తామని కూడా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి.